జయ గురుదత్త అయితే అందరూ కూడా గురు పౌర్ణమి రోజు వెళ్ళినప్పుడు గురువు మీద మనసు పెట్టండి గురువు మీద ధ్యాస పెట్టండి అంతేగాని కోరికలు కోరడం కోసం వెళ్ళొద్దండి దయచేసి అంటే కోరికలు కోరుకోకూడదా అని మీరు నన్ను అడగచ్చు కోరుకోవచ్చు ధర్మబద్ధమైన కోరికలు ఏమైనా కూడా మీరు కోరుకోవచ్చు స్వామి నెరవేరుస్తారు కానీ కోరికలు కోరుకునే ముందు అసలు స్వామి మీద మీరు ధ్యాస పెడుతున్నారా లేదా కోరిక కోరటానికే మీరు వెళ్తున్నారా అని మిమ్మల్ని మీరు ఆలో చేసుకోండి ఎందుకు అని అంటే అందరూ కూడా నాకు ఇల్లు కావాలి నాకు పిల్లలు కావాలి నాకు ఉద్యోగం కావాలి నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతున్నారు కానీ స్వామి అనుగ్రహం కావాలని ఒక్కరు కూడా కోరుకోవట్లేదు దయచేసి మీరు ముందు స్వామి నీ అనుగ్రహమే మాకు కావాలి అని కోరుకుంటే స్వామి అనుగ్రహంతో పాటు ఇవన్నీ కూడా స్వామి మీకు ఇస్తారు కానీ ఇవన్నీ ఇవన్నీ మీకు ముఖ్యమైపోయాయి కానీ స్వామి అనుగ్రహం మాత్రం ముఖ్యం కాదు అప్పుడప్పుడు స్వామి కూడా చూస్తూ ఉంటారట ఎవరైనా స్వామి అనుగ్రహం కోసం వస్తారా అని కానీ అందరూ కూడా కోరికలతో వచ్చే వాళ్ళే ఉంటారు కానీ స్వామి అనుగ్రహం కావాలి అని వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందుకే ముందుగా మీరందరూ కూడా స్వామి అనుగ్రహం కావాలి గురువు అనుగ్రహం కావాలి అలాగే గురు పాదాలు శరణు మాకు కావాలి నీ పాదాలే మాకు శరణ్యము అని వేడుకోవాలి అప్పుడు స్వామి అనుగ్రహం కలుగుతుంది అలా కోరుకోకుండా కోరిక కోసమే వెళ్ళి మళ్ళీ నమస్కారం చేసుకొని మళ్ళీ ఆ కోరిక మాకు ఫలించలేదు తీరలేదు అని స్వామిని నిందిస్తూ ఉంటారు అలా కాకుండా చక్కగా వెళ్ళి స్వామి మీద పూర్తి ధ్యాస పెట్టి స్వామి దగ్గర కాసేపు కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసి అక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా మీకు తోచిన విధంగా ప్రసాదాలు పంచిపెట్టి ఆకలిసే వాళ్ళకి అన్నం పెట్టి ఇలాంటి సన్మార్గంలో మీరందరూ నడిస్తే గురుకృప తప్పకుండా ఉంటుంది మీ అందరికి కూడా గురు అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ గురుదేవ దత్త